ఓం ఈ రోజు మురళి ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై రెండు ఈ రోజు ఇరవై నాలుగు కానీ ఇరవై నాలుగు మురళి నిన్న మమ్మ స్మృతి దివసం నిన్న జరుపుకోవటం వల్ల మమ్మ స్మృతి దివసం సందర్భంగా చదువుకోవాలి కాబట్టి ఆ మురళి నిన్న చదివేస్తున్నాము నిన్న ఇరవై మూడు కదా అది ఉండిపోయింది కదా ఈ రోజు చదువుకుంటున్నాం మళ్ళీ రేపటి నుండి బ్యాలెన్స్ అయిపోతుంది రోజు రోజు ఇరవై మూడు ఆరు రెండు వేల ఇరవై రెండు మిట్ బే అరబ్ తుమ్ కాం నీ ఆనే సీ మే మిల్ తుమ్ అబ్ కరో మధురమైన పిల్లలరా ఇక్కడ కోట్లు అరబ్ కరబ్ అనే లెక్కలు ఉంటాయి కదా మిలియన్ ఇంకా దాటి అరబ్ కరబ్ పద్మ ఇవన్నీ ఏది పనికి రాదు ధనమంతా మట్టిలో కలిసి పుట్టింది అందువల్ల ఇప్పుడు సత్యఖండం కోసం మీరు సత్యమైన సంపాదన చేసుకోండి అని చెప్తున్నారు బాబా ప్రశ్న కిఖ ఆ కారణ్ తుమ్ బ్రాహ్మణ్ దేవతీ ఓన్స్ మాన్యజాతి హో ఏ ఒక విషయం కారణంగా బ్రాహ్మణులు మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు అని ఆ మహిమ పొందుతున్నారు ఏ ఒక విషయము సంగమేగంలో ఉంది దాని కారణంగా మీరు దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు అయిపోతున్నారు హం బ్రాహ్మణ్ సర్వకి రూహాని సేవ కర్త బ్రాహ్మణులు మనం ఇప్పుడు అందరికీ ఆత్మిక సేవ చేస్తున్నారు దాని వలన గొప్ప వాళ్ళు అవుతున్నాం హంసపి ఆత్మక మిలన్ పరమాత్మ బాప్సే కరాత ఆత్మిక సేవ అంటే ఏం చేస్తున్నాము ఆత్మలందరి మిలనము పరమాత్మ బాబాతో జరిపిస్తున్నాం బాబా పరిచయం చెప్పి ఏ పబ్లిక్ సేవ దేవత నెహి కరుతాయి ఈ విధంగా ప్రజాసేవ అనేది దేవతలు చెయ్యరు అక్కడ వహాతో రాజారాణి తా ప్రజక పురుషార్థికి ఉస్కి ప్రలబ్ధ భోక్తి అక్కడ ఆల్రెడీ రాజారాణి ప్రజా అనే పదవులలో సెట్ అయిపోయి ఉంటారు ఇక్కడ ఏదైతే పురుషార్థం చేసుకున్నామో దాని ప్రాప్తి అనుభవించే దశలో ఉంటారు అక్కడ ప్రాబ్దాన్ని అనుభవిస్తూ ఉంటారు చేసుకున్న పురుషార్థం యొక్క ప్రారంభాన్ని అక్కడేమి సేవ మళ్ళీ పుణ్యము కర్మ చేసుకోవాలి అలా ఉండదు దేవతల్ని సేవా నే కా సేవ చేయరు వాళ్ళు అక్కడ ఇసు సేవాదారి బ్రాహ్మణ్ దేవతీ ఉంచి అందువల్ల సేవాదారిగా ఉన్న బ్రాహ్మణులు మీరు దేవతల కంటే ఉన్నతమే వారు సేవ చేసుకునే భాగ్యం కల్పం మొత్తంలో ఈ ఒక్క జన్మలోనే దొరుకుతుంది కేవలం యుగంలోని అది కూడా ఈ ఒక్క జన్మలోనే మళ్ళీ మీకు జన్మ అంటూ ఒకవేళ ఉన్న ఈ లోకంలో సత్యగానికి వెళ్ళక ముందు సేవ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదు ఎందుకంటే చిన్నవాళ్ళగా ఉన్నప్పుడు అర్థం కాదు సేవ ఏంటి చేయలేరు కదా మళ్ళీ మీకు వయసు వచ్చేలో లోపలి సృష్టి ఉండదు ఒకవేళ చనిపోయి మళ్ళీ జన్మ తీసుకొని అప్పుడు చేస్తాము అన్న కూడా ఇంకా ఛాన్స్ లేదు ఈ జన్మలోనే ఈ సమయంలోనే सेव चुस्कने जन्म इधी चाल गोप जन्म बाबा ओम शांति किसकी सभा लगी हुई है ये सभा एरपड़ी जीवात्मा और परमात्मा की जिनको शरीर है उनको कहा जाता है जीवात्मा वो मनुष्य हुए और उन्हें परमात्मा कहते हैं जीवात्मा लो परमात्मा कुछ न सभा शरीरम तो एवरती उन्नारो जीवात्मा मानव अंटम शुभा परमात्मा जीव आत्मा और परमात्मा अलग रही बहुत इसको मंगल मिलन कहा जाता है जीवात्मा मर पर चला कल दूरमु सुंदर मिलन जरिए अदा अदे मंगल मिलनमुअ अटर बच्चे जानते हैं परम पिता परमात्मा को जीवात्मा नहीं कह सकते क्योंकि वो लोन लेते हैं तन का आधार लेते हैं కాబట్టి ఇప్పుడు బాబాతో మిలనం చేసుకుంటున్నాం మనం సంగమయుగంలో అంతా ఈ సభలో కూడా మనం కూర్చొని మురళి వింటున్నాం అంటే బాబాతో మిలనం జరుగుతున్న వేళ ఇది పిల్లలకి తెలుసు పరంపిత పరమాత్మను జీవాత్మ అనము అతడు ఒక తనువు లోన్ గా తీసుకొని వస్తారు కాబట్టి జీవాత్మ అనరు అతను శరీరంలో వచ్చినప్పుడు కూడా ప్రకృతికి ఆధారీనా పడతాయి మై గర్వమేతో జాతని ప్రవేశకత్వం కోసం జాతం స్వయం శివ్ బాబా చెప్తున్నారు పిల్లలారా నేను కూడా ప్రకృతి శరీరాము ఆధారం తీసుకోవాల్సి వస్తుంది కానీ నేను గర్భంలో ప్రవేశించినాను డైరెక్ట్ గా ఈ ప్రవేశించి వస్తాను పరకాయ ప్రవేశం చేసి అని చెప్తున్నారు బాబా तुम जीवात्माओं को तो अपना अपना शरीर है मेरा अपना शरीर नहीं है तो ये न्यारी सभा मी, -मी शरीर शिव बाबा को तन शरीर तन ओन शरीर का शरीर का बट अतीत सभा गुरु चेले चेलेवा शिष्य बेटे तो स्कूल बोलो शिष्य सभा का स्कूल అని చెప్తున్నారు బాబా కి గురువుకి గద్ది మిల్ని గద్దెకి బాత్ని అక్కడైతే గురువు గారు వెళ్ళిపోయాక నెక్స్ట్ గురువు వీళ్ళు కూర్చుంటారు నెక్స్ట్ వీళ్ళు అవుతారు అలా ఉంటది గద్ది గురువు గద్ది మళ్ళీ దొరుకుతుంది ఇంకొకరికి అని ఇక్కడ గద్ది యొక్క విషయం లేదు బాబా వెళ్ళకపోతే ఇంకొకరు కూర్చుంటారు అలా లేదు ఆఖరి వరకు మన అందరిని ఇంటికి తీసుకెళ్లే వరకు మనకు గురువు బాబాయే ఇక్కడ బచ్చో కో నిశ్చేహే కి హమే કોన్ పడాతే బిగర్ నిశ్చేహే కోయి బి నహీ ఆసక్తా అవచద్ వేస్ విస్నర్మను భగవంతురు ఇ నిశ్చేహ లేకుంటే ఇకడ ఎవర్ రా నిశ్చేహ ఏర్పడితేనే ఇకడ వస్తారు కదా జీవాత్మన్ కా వర్ణహే బ్రాహ్మణ వర్ణం క్యోకి బ్రహ్మ ద్వారా పరమ పిత పరమాత్మ రచన రచితే జీవాత్మలగా ఉన్నారు మీరు మీది ఇప్పుడు బ్రాహ్మణ వర్ణంలో ఉన్నారు మీరు ఎందుకంటే బ్రహ్మ ద్వారా పరమ పిత పరమాత్మ రచన तुम जानते हम ब्राह्मण ही सबसे सर्वोत्तम देवताओं से भी उत्तम ब्राह्मण कटे सर्वोत्तम कोई पब्लिक सेवा नहीं करते वहां तो इतना राजा रानी तथा प्रजा है जो अपना पुरुषार्थ किया हुआ है उस अनुसार अपने प्रलब्ब भोगते दे में अगर पब्लिक सेवा प्रजा सेवा चयू జా అందరు కూడా వాళ్ళు సంగమీక చేసుకున్న పురుషార్థాన్ని తెచ్చుకొని దాన అనుసారం ప్రారంధం పదవి అనుభవించే స్టేజ్ లో ఉంటారు సంపాదించుకున్నది తింటూ కూర్చుని కూర్చొని తింటునే స్టేజ్ వల్ది సేవా పోయి నే కర్తే బ్రాహ్మణ్ సేవ కర్తే అంతేగాని దేవతలేమి సేవ చెయ్యరు అక్కడ బ్రాహ్మణులు సేవ చేస్తారు ఇప్పుడు बच्चे जानते हैं हम बेहद के बाप से हो वो पांच हजार वर्ष पहले मुआफिक राजयोग सीख रहे हैं पिलल तल सुनर कथा अनंत में न बाबा नुंडी आयते वेल सोच रल पूर्व मादरी गाने राजयोगम हम नेच कुंटुन्ना मनम तुम बच्चे तेरे यहाँ चेले चाटी की बात नहीं पिलल आये हम बाबा कुमार नमी कड़ा शिष्य लने विषय लेदू बाप घड़ी घड़ी बच्चे बच्चे के कर हैं। गड़े गड़े को बाबा बच्चे बच्चे माट तुम अब भी आत्मा अभिमानी बने हो आत्मा विनाशी है शरीर विनाशी शरीर को कपड़ा कहा जाता है ये मोट पलिती कपड़ा है क्योंकि आत्मा श्रीमत पर विकारों में जाती पतित बनती है ఇప్పుడు మీరు ఆత్మాభిమానిగా తయారయ్య తెలుసుకున్నారు కదా ఆత్మ వినాశి శరీరం వినాశి శరీరం యొక్క భ్రాంతి ఉండకూడదు ఈ శరీరాన్ని వస్త్రము అని చెప్తారు మురికి వస్త్రం అయిపోయింది శరీరం కానివ్వండి ఆత్మలో సంస్కారం అనే వస్త్రం కానివ్వండి మురికి అయిపోయింది ఎందుకంటే అశ్రీమత మీద నడిచి వికారాల్లో పడి పతితలేకపోయింది కదా అదంతా ఆత్మ మీద పతితత్వం పడి ఉంది శరీరాలు కూడా అలాగే అయిపోయి పావన పతి పతిత అక్షత నికల్ వికారా కే రావణి జంజీరోజతో రావణరాజ సెబ్రేట్ రామరాజ మే లేతే పావనలో పతితులు అనే పదము వికారాల ఆధారపడి ఉండదు వికారాల్లో పడి ఉండేవారిని పతితులు అంటాం మనం అనడం అందరూ అనడమే కాదు వాళ్ళు వాళ్ళు కూడా పద్ధతులు అయిపోయాము అని చెప్పుకుంటారు భగవంతుడు ఎదురుగా వెళ్ళి బాబా చెప్తున్నారు ఇప్పుడు ఇంకా ఎక్కువ పద్ధతులు అవ్వకండి అవ్వాల్సిందంతా అయిపోయారు కింద పడ్డారు ఇంకా ఎక్కువ ఇంకా దిగజారకండి అంటూ చెప్తున్నారు బాబా అందరూ రావణ సంకల చిక్కుని ఉన్నారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం బాబా ఇప్పుడు రావణ రాజ్యం నుండి ముక్తి కలిగించి మిమ్మల్ని రామ రాజ్యంలో తీసుకెళ్తున్నారు గాడ్ ఫాదర్ ఈజ్ లెబ్రేటర్ అయితే మై సబ్ కో దుఃఖే చుడే వాంతిదే లే జాత పరమాత్మ ముక్తి ప్రదాత బాబా చెప్తున్నారు నేను అందరినీ दुख मुक्ति कल अंदर शांदी धाम जाकर फिर नए से जाए बच्चों को अपना पाठ रिपीट करना है पहले पहले पाठ रिपीट करना है देवताओं को वही पहले थे ना तो पुशाधा पया का मं कन्म दिखी वे पात्र रिपीट मुंबत देवत दिखी वस्तार ఎందుకంటే వాళ్ళే మొట్టమొదటి నుండి ఉన్న ధర్మం కదా గోయ బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత కి స్థాపన అవుతాయి కలియుగ వినాశ బడే కడాయిబడే అందరి పడే బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన అవుతుంది కలియుగం వినాశనం ఎదురుగా నిలబడి ఉంది దేవతా ధర్మం రావారవడం కోసం అంటే దేవతా ధర్మస్తులే ఈ భూమి మీద ఉండాలి అంటే మిగిలిన వాళ్ళందరూ ఖాళీ చేయాలి నాశనం కావాలి చాలా అంధకారంలో పడి ఉన్నారు అందరు ఇప్పుడు పరిస్థితి అలా ఉంది ఎటు చూసినా అంధకారము అన్నట్టు బల్ పదంపతి కరుడపతి హూగయే రవన్ కాబడే ఏదో నడుస్తుంది నడవాలి ఉండే వరకు అన్నట్టు నడపడమే గానీ ఈ జీవితాలని ఏం సారం లేదు ఇప్పుడు కదా అలా అయిపోయింది అందుకే బాబా అంధేరేమే పడే చీకటే అందరి జీవితాల్లో అలా ఉంది భలే పద్మాపతులు కానివ్వండి కోట్లాధిపతులే కానివ్వండి రాణి యొక్క ఆడంబరాల్లో ఉన్నారు ये झूठी कमाई जो ज्योति मिट्टी में मिल जाएगी। इदंत असत्य संपदने को इदंत मिट्टी मट्टी कलसीपोद हासिल कुछ भी नहीं होना वाले प्राप्ति दी दे दे। तुम तो भविष्य जन्मों के लिए वर्षा लेने भविष्य जन्मल कोसम बाबा नी वारसत्वानी उ उपति सच्ड के लिए सच्ची कमाई सबको वापस जाना ही सबकी बाना है यदि सत्य सत्य संपादनारे इंदर इंटर वे बाना प्रस्था अंदर इपड़ बाप के तेज सबका सदगति दाता मैं मेय साधु सब का सबका उद्धार मैं करता శివ్ బాబా చెప్తున్నారు సర్వుల సద్గతి దాత సద్గురు నేను సాధువుల యొక్క ఉద్ధరణ నేను చేస్తాను పతితులు అయిపోయిన వారందరి ఉద్ధరణ అందుకే బాబా ఏమంటారు సద్గతి దాత छोटे बच्चों को भी सिखाया जाता है कि शिव बाबा को याद करो बाकी और सब चित आदि उड़ा दो एक शिव बाबा दूसरा नेता शिव बाबा ने ज्ञापक चेयर इंका मिगल अ पक्न पेटे शिव बाबा तपनावरू ले लेने अलवाट तुम जानते हैं हम बाप से फिर से का वर्षा लेने हैं हद के बासी अदे वर्ष को तो जन्म जन्म अंत రావణ్కి बनते आए మీరు తెలుసుకున్నారు బాబా నుండి అనంతమైన సుఖ వారసత్వం తీసుకోటానికి వచ్చే మనం బాబా దగ్గర హద్దులో ఉన్న తండ్రి నుండి హద్దులో ఉన్న వారసత్వం అయితే జన్మ జన్మలో తీసుకున్నాము రావణ అశ్రీమత మీద నడుస్తు పతిత లేకపోతూ వచ్చాము అని చెప్తున్నారు బాబా మనిషి ఇన్ బాతంకు సమస్తేనే రావణ్ కో జలాతేతో జలకర్ కథం హోజానా చెయ్యేనా లౌకిక తండ్రి నుండి అదిలో ఉన్న ఆస్తి తీసుకుంటూ వచ్చాం కానీ ఒకవైపు భక్తి కూడా చేస్తూ వచ్చాం అయినా పతితులుగానే అవుతూ వచ్చాం మనుషులకి విషయం అర్థం కావట్లేదు రావణాసురుని కూడా కాలుస్తూ ఉంటారు కానీ ఒకసారి కాల్చారంటే ఎప్పుడో ఫినిష్ అయిపోవాలి కదా మనుషుకు జలాతే నామరూప్ సతం పోజాతాయి రావణ్ క నామరూప్తో గొంపు తినే పేరు పేరు జలాతే రేతే మనుషులు ఎవరినైనా డెడ్ బాడీని కాలిస్తే ఫినిష్ అయిపోతుంది సమాప్తి మళ్ళీ మళ్ళీ కాల్చరు కదా కానీ రావణాసురుని మాత్రం మళ్ళీ మళ్ళీ కాలుస్తూనే ఉన్నది బాపకైతే ఏ పాంచికార్ రూపీ రావంతి జన్మం గా దుష్మన్ భారత్ క దుష్మన్ మన హమారా హువా బాబా చెప్తున్నారు పంచవికారాలు అనే రావణ్ రావణ్ అంటే వేరే కాదు పంచవికారాలు ఇవే అరవై మూడో జన్మాల నుండి భారతదేశానికి పెద్ద శత్రువు అంటే మన అందరికీ శత్రువు కింద లెక్క కదా जब वाम मार्ग में आए तब रावण की जेल में पड़े बराबर आधा कल्प से रावण राज्य रावण जलता ही नहीं मरता ही नहीं बिकारी मार्ग पड़ता अंत रावण जैल लोने मन अर्धकल्प रावण राज्य रावण कल ले चावड़ में ले, में ले। तो अभी तुम जानते रावण के राज्य में हम बहुत दुखी हुए सुख और दुख का ये है रावण राज्य लो చాలా దుఃఖీతలై ఉన్నాం మనము సుఖ దుఃఖ యొక్క ఆట ఇది నడుస్తుంది గాయా బీ చేస్తాయి మాయసి హరి హార్ మాయసి చీతి చీత మాయకు చిత్కర కీర్తాం రాజు లేతే గెలుపుకోవటం లాట అంటే ఎలాగా మాయతో గెలవడమే గెలుపు రెండు యుగాల వరకు మాయ ఉండదు మాయతో మళ్ళీ ఓడిపోవడమే పొడమే ఓటమే ఈ ఆటలోని మల్లి ఇప్పుడు మాయం చేయించి రామరాజ్యం తీసుకుంటున్నాము మనము రామసీతక రాజ్య తో త్రేతామే సత్యమే లక్ష్మీ నారాయణ కరాజ్ వహా తో ఆది సనతన్ దీవి దేవత దర్మున్ కో ఈశ్వరి రాజ్య కహింగే జో బాప్ మే స్థాపన కియా హై సీత రామల రాజ్య త్రేతా యుగన ఉంటుంది సత్యకన లక్ష్మీ నారాయణ రాజ్య అతి బాబా స్థాపించినదే కదా అంతేకాని బాబా చెప్తున్నారు అతన్ని ఎప్పుడు సర్వవ్యాపి అనడానికి వీలు లేదు రాజ్యం స్థాపించి మనకి ఇచ్చేవాడు అతను బ్రదర్ హోడే అతడు ఈశ్వరియ రాజ్యాన్ని స్థాపిస్తున్నారు కదా దేవత రాజ్యాన్ని సర్వవ్యాపి కాదు సోదరులు మన అందరం బాపేకే ంస బాపస్మి బాయి బాయి అతడు అందరికి తండ్రి ఒక్కడే మనమంతా పరస్పరం సోదరులము బా బయట ఆత్మ గొప్ప బాప పర్మాని మూచే ఆకారు సరవ్యాపి అంటే ఇది ఉండదు కదా మనం సోదరులం అనే బాయి బాయి అని నినాదం ఎక్కడ ఉండొస్తుంది అందరూ తండ్రులే అయిపోతారు అందరూ భగవంతుడే అయిపోతారు కాబట్టి సెరవ్యాపి కాదు మనం సోదరులము అతడు తండ్రి కూర్చొని ఆత్మలకు చదివిస్తున్నారు తండ్రి ఆజ్ఞ ఇప్పుడు ఇస్తున్నారు ఏంటి ఆజ్ఞ ముజే నన్ను చేసుకోండి జ్ఞండి మయాహు భక్తి కి నేకి స్కోర్ అంత తక్కు భక్తికి నేను భక్తికి ఫలం ఇవ్వటానికి వచ్చాను అని చెప్తున్నారు బాబా ఎవరికి భక్తి ప్రారంభం నుండి తీసుకుని చివరి వరకు ఎవరు భక్తి చేస్తారు వాళ్ళకి भक्ति सुनना सुन बाबा पहले पहले तुम एक शिव बाबा की भक्ति करते थे सोमनाथ का कितना जबरदस्त मंदिर है विचार करना चाहिए कि हम कितने थे भी गरीब मिसल बन गए अभी तुमको चौरासी जन की स्मृति आई है अभी तुम जानते हैं कि हम क्या से क्या बने हैं शिव बाबा भक्ति जैसे शिव बाबा भक्ति प्रारंभ इंच ద్వాపరీగంలో భక్తి ప్రారంభించినప్పుడు అప్పుడు సోమనాథ మందిరం కట్టుకున్నారు ఎంత జబర్దస్త్ మందిరం కట్టారు ఎంత ధనవంతులుగా ఉండేవారు అప్ప అప్పటికి ద్వాపరీగంలో దిగినప్పుడు కూడా మీరు మందిరం అంత బాగా కట్టారు వజ్ర వైడ్యూరాళ్ళన్నీ దాచిపెట్టే ఆ మందిరంలోని బాబా చెప్తున్నారు ఇప్పుడు ఏమైపోయారు చూడండి గుడ్డి గవ్వల నిరుపేదగా అయిపోయారు కదా భారతీయులు మీ ఎనభై నాలుగు జన్మని స్మృతిలోకి వచ్చేసాయి కదా इपड़। अभी तुमको स्मृति आई है स्मृत लगता सुनाई संस्कृत होती तो तुम बच्चे कुछ नहीं समझते हिंदी भाषा ही मुख्य है जो इस ब्रह्मा की भाषा है उस उस भाषा में ही समझा रहे हैं इप स्मृति कता अंधके स्मृत लब स्मृति స్వరూపంలోకి వస్తుందా మనం సుంగమేగంలో కదా దీని అర్థం ఇది గీతలో రాసేరు స్మృతి లబ్ధ అనే పదం కానీ అర్థం తెలియదు అయితే బాబా వచ్చి ఇదే పదాలు ఉపయోగిస్తూ సంస్కృతంలో జ్ఞానం చెప్పేరేమో ఏమో ఒకప్పుడు అనుకోకండి ఒకవేళ సంస్కృత భాషలో నేను చెప్పుకుంటే పిల్లలకి ఏమీ అర్థం కాకపోయేది అర్థం కాదు అని చెప్తున్నారు బాబా హిందీ భాష బ్రహ్మాబాబా బాబా ఏది మాట్లాడుతూ ఉండేవారు ఆ భాషలోనే నేను వచ్చి చెప్తున్నాను అని చెప్తున్నారు బాబా ఏ శరీరాన్ని ఆధారం తీస్తున్నారు ఆ శరీరం ఎక్కువగా ఏ భాష ఉపయోగిస్తున్నారు ఆ భాషలో చెప్తున్నారు కల్ప కల్పేసి ఈ భాష మీ సంజాతి ఇదే భాషలో కల్పకల్పం కూడా చెప్తాను మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు సంస్కృతంలో చెప్తారేమో అనుకోకండి तुम जानते हो हम बाप दादा के सामने बेटे ये घर है मम्मा बाबा बहन और भाई बस और कोई संबंध नहीं बाप दादा यदर गुर्चुना इंट मन कदा मम्मा मम्म बा मनमंदर सोदरी सोदर इंको का एक्स्ट्रा संबंध इकड़ लेको బాయి బేనుక సంబంధత బేజ్ ప్రజాపిత బ్రహ్మకి బయ నెతో ఆత్మకి సంబంధిస్తే బాయి బయ్సే సోదరి సోదర సంబంధం ఎప్పుడు మనకి ఏర్పడిందంటే ప్రజాపిత బ్రహ్మ ముఖం ద్వారా శివ బాబాకు పిల్లలైనప్పుడు జీవాత్మ రూపంలో బాబా వాళ్ళమని మనల్ని మనం ఒప్పుకొని బాబా పిల్లలు అవుతున్నాం కదా జీవాత్మ రూపంలో బాబా పిల్లలుగా అనుభవం చేసినప్పుడు సోదరి సోదర సంబంధం కేవలము ఆత్మ శివ బాబా సంతానం మనమని ఆత్మ రూపంలోకి వెళ్ళిపోతే సోదరి అనేది ఇంక ఉండదు సోదరులే ఎందుకంటే ఆత్మకు స్త్రీ పురుష ఇది స్త్రీ ఆత్మ ఇది పురుషాత్మ అలా వేరుగం లేదు కదా అందరినీ కూడా పురుష అని అందుకు సోదరులు సో ద రెమనంబాబా నుండి వారసత్వం నాకు దొరుకుతుంది ఆ ఆత్మ జంతి हमारा बाबा आया हुआ है तुम तो ब्रह्मांड के मालिक देव बाप भी ब्रह्मांड का मालिक है ना जैसे आत्मा निराकार है वैसे परमात्मा भी निराकार है आत्मा को తెలుసుకొని ఇప్పుడు బాబా వచ్చేరు బ్రహ్మాండానికి మాలికుడు ఉండే వళ్ళ మనం బాబా కూడా బ్రహ్మాండానికి మాలికుడు ఆత్మ ఎలా निराकारी परमात्मा కూడా అలా निराकारుడు కదా నామే పరంపిత परमात्मा తాత పరైతే పరిరైనది ఆత్మ అతని పేరే పెట్టారు పరం పిత పరమాత్మ అంటే పరం ఆత్మ అంటే పరైతే పరే అతి దూర దేశంలో ఉండే ఆత్మాతుడు పరం ఆత్మక అర్థ పరమాత్మ పీత సివర్శ అనేతాయి అతి దూరంగా ఉన్న తండ్రి తండ్రులందరికీ గొప్ప తండ్రి అతడు పరమ పీత పరమాత్మ పరంప్లస ఆత్మ కలిపి పరమాత్మ అంటాము పిత పరమ పిత అంటున్నామంటే పిత నుండి వారసత్వం దొరికేది ఉంటుంది కదా ఇహా కొయ్య సాధు సంత మహాత్మా బి బాప్సి భేదిక వరుస లేదే ఆరు కొయ్య వరుస ఇక్కడ ఇక్కడెవరో సాధు సన్యాసి కాదు మన ఎదురుగా కూర్చున్నది తండ్రి మనం పిల్లలు అయ్యాము పిల్లలకి అనంతమైన వారసత్వం ఇస్తున్నారు బాబా బాపే సత్య స్థాపన బాప్ వాళ్ళ బాపే సుఖీదైతే సత్య స్థాపన చేసేవారు కాబట్టి బాబా సదా సుఖమే ఇస్తారు మనకు వేసనీ సుఖదు బాప ఇదైతే వేసే లానే సుఖ దుఃఖాలు రెండు బాబాయ్ ఇస్తారు అనేది నియమం లేదు కొంతమంది అలా అనుకుంటారు కదా భగవంతుడే పెడుతున్నాడు ఈ సమస్యలు ఈ పరిస్థితులు బాబా జ్ఞానలోచనలు కూడా బాబాయ్ నాకు ఈ పరిస్థితి తెచ్చి అన్నట్టు ఆలోచిస్తారు బాబా ఎందుకు అంటే బాబా నాకు ఎందుకీ కష్టం ఇచ్చాం అని అన్నాము అంటే కూడా బాబా ఇచ్చారా ఏంటది అలా అది నియమం లేదు అతడి పాత్ర సదా సుఖం ఇచ్చేది ఉంటుంది అన్నారు బాబా బాబా స్వయం బతాతే మై తుమ్మచ్చుకో పురుషార్థకరార్థం ఎక్కి జనానికి సో దేవత సుఖదాత ఊన సుఖ కర్త బాబా స్వయం చెప్తున్నారు పిల్లల ద్వారా పురుషార్థం చేస్తున్నాను ఇరవై ఒక్క జన్మల కోసం దేవతలే పోండి అనే దాత కదా బాబా दुखहर्ता सुखकर्ता अन्नामु अभी तुम जानते दुख तो कौन देते हैं इपुर मी कहता मैं इन्दी दुख कम इच्छे बाले बरु एवरु एवर। रावण इसको कहा जाता है विकारी दुनिया रावण ने ही दुख इच्छे बालो ये कड़ुना दी विकारी प्रपंच स्त्री पुरुष दोनों विकारी सतीक में दोनों नीर विकारी लक्ष्मी नारायण का राज्य तना वहाँ खाई से राज्य चलता है బాబా చెప్తున్నారు స్త్రీ పురుషులు ఇద్దరు ఇక్కడ వికారి అయిపోయారు వికారి ప్రపంచం సత్యంలో స్త్రీ పురుషులు ఇద్దరు నిర్వీకారీగా ఉండేవాళ్ళు లక్ష్మీనారాయణ అలాంటి దేవతలుగా ఉండేవారు వాళ్ళ రాజ్యం నడిచింది కదా అక్కడ రాజ్యం కూడా ఒక నియమము లా ప్రకారంగానే నడుస్తుంది ప్రకృతి తుమారే ఆర్డర్ మీ చదివి వహాయి ఉపద్రవం నెహి ప్రకృతి కూడా మీ ఆర్డర్ లో ఉంటుంది అక్కడ इकडला उपद्रवा प्रकृति आदल राबू बानाथापना साक्षात्कार चूस पिता विनाशन तपक जो दाने मंट भोगी मंट इवे पूछते हैं इनके पेट से क्या निकल, निकलेगा तो कहा मूसल रेड बात तो तुम जानते हो సాంబో సాంబ అనే వ్యక్తికి సాంబ సాంబ అనే వ్యక్తి అతనికి గర్భవతి లాగా తయారు చేసి ఈ గర్భం నుండి ఏం పుడుతుంది అని ఒక స్వామీజీని అడిగారట యాదవ కులం యొక్క కథ ఇది నిజంగా గర్భం కాదు కాబట్టి ముసలం పుడుతుంది అన్నాడంట స్వామీజీ అదే మిజైల్స్ అనేది రైట్ కథ మీరు తెలుసుకున్నారు వాలతే ఖాతా జరిగింది అనుకుంటారు శాస్త్రాలల మిన్నది కానీ ఆ ఖాతా ఇక్కడే వర్తిస్తుంది ఈ మిసైల్స్ బుద్ధుని నుండి పుడుతున్నాయి కదా బాంబులు మనుషుల బుద్ధుని నుండి ఇదే यादवల కథానే తెలుసుకున్నాం సైన్స్ उन्हों की कितनी तेज है बुद्धि का काम है ना साइंस का कितना गमन है कितनी चीजें अपना नदी बनाते सुख के लिए फिर इन चीजों से विनाश भी करेंगे करेंगे बेचारे में अपने कुल का ही विनाश करेंगे బాబా చెప్తున్నారు సైన్స్ ఎంత తీక్షణంగా పనిచేస్తుంది బుద్ధి బుద్ధిలో పనిచేస్తుంది కదా సైన్స్ అనేది ఎంత అహంకారం ఉంది సైన్స్ యొక్క అహంకారము ఇన్ని వస్తువులు కనిపెట్టారు సైన్స్ ఏరోప్లేన్లు ఇవన్నీ ఎన్ని తయారు చేశారు సుఖం కోసం విమానాలు చాలా సాధనాలు కానీ ఈ సైన్స్ సాధనాలతోనే వినాశనం కూడా చేస్తారు వాడ కులాన్ని వాళ్ళు మానవ కులాన్ని మానవులు నాశనం చేసుకుంటారు సైన్స్ తోనే కదా బాంబులు తయారు చేస్తున్నారు మనం తుమ్తో ఊహి గుప్త తుమ్ కూహిసి లడాయి లడే వాళ్ళే నీ ఎక్కి దుఃఖని దీత మీరైతే ఎవరితో యుద్ధం చేయరు మీరు ఎవరికి దుఃఖం ఇవ్వడానికి పోరు కానీ యుద్ధం అయితే జరుగుతుంది కానీ హింస యుద్ధం చేసేవాళ్ళు కాదు ఎవరికి దుఃఖం ఇవ్వద్దు అంటారు బాబా గుప్తంగా ఉన్నారు మీరు బాబాకి అయితే మనసావాచ కర్మణ కోయికు దుఃఖని దీనారు మాయతో అయితే యుద్ధం చేయాలి కానీ ఇంకెవరితో మనం ఘర్షణ పడడం దుఃఖం ఇవ్వడం అది మనం చెయ్యము కదా బాబా చెప్తున్నారు మనస బాచ కర్మణ ఎవరికి కూడా దుఃఖం ఇవ్వకండి బాప్ బాపక బీకి దుఃఖం ఇకే సుఖధామక మాలికబనర్తే బాబా ఎప్పుడెవరికైనా దుఃఖం ఇస్తారేంటి ఇంకా మనం తప్పులు చేసినా బాబా మనల్ని ప్రేమించి సుఖధామాలకి మాలికలుగా తయారు చేస్తున్నారు తుంబి సక్ సుఖత అలాగే మీరు కూడా అందరికీ సుఖం ఇవ్వండి మీతో ఎవరు కనెక్ట్ అయి ఉన్నారు అందరికీ సుఖం ఇవ్వండి బాబానే సంజాయిపోయి కొ శాంతి మీ హర్షిత్ ముఖ రైనా సుఖం ఇవ్వడం అనేది ఒక లక్షణం ఏంటి ఎవరేం అనేసినా మీ ముఖం మీద వచ్చి మీరు మాత్రం శాంతిగా హర్షిత ముఖిగా ఉండండి ఏం పోయిందిలే మనం ఒక మాట పడగలం ఏం పోయింది వాళ్ళకి తర్వాత తెలుస్తుంది అని యోగ మీదే ముస్క్రాతే రేనా చేయి యోగలా ఉంటునతో ఉండిపోవాలి మీరు ఇది కూడా సుఖం ఇవ్వడం అనేది ఉంది ఇందులో కూడా అరే యోగ బలస్ ఇవ్వబీ శాంతో ఓజాయి వాళ్ళు ఇప్పుడు మీ యోగ బలాన్ని చూసి శాంతి అయిపోతారు కాస్కర్కి టీచర్ కి పడి వచ్చి చెయ్యి పోయి సవి గురునా ప్రత్యేకంగా అందులో కూడా టీచర్ ఎవరైతే సెంటర్ నడిపించి టీచర్ అక్కగా ఉన్నారో వాళ్ళలో ఈ లక్షణము బాగా ఉండాలి టీచర్ అక్కల్లో ఎవరు ఏదైనా అంటే మనం మాట విసిరడం మాట మనమేమో వాళ్ళతో అల్లిగేయడము వాళ్ళతోని మూడఫైపోవడము వాళ్ళతోని శత్రుత్వ భావాలు పెట్టేసుకోవటము మాటలు మానేయడము లేదా రకరకాలు ఉంటదన్నమాట రియాక్ట్ అవడం అనే దాన్ని ఎవరు ఏదైనా అన్నారు అంటే ఫీలింగ్ లో వచ్చేటము మనసు అదే పెట్టుకొని వాళ్ళకి మళ్ళీ ఇది ఎప్పుడు మాటలు మనం మాట్లాడడాము ఇలా ఉండకూడదు అనమాట నడబడిక మంచిగా ఉండాలి ఎవరితో కూడా ఏ వదింపు అనేది ఉండకూడదు సార్ లే వాళ్ళది ఏదో వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళది మన క్యారెక్టర్ మనం మంచిగా పంచుకోవాలి అనుకు అన్నట్టు వెళ్ళిపోవాలి అప్పుడే సఫలత ఉంటది టీచర్ అక్క ఎక్కు బాక్యయితే ముజే తోడిసే గురువునా జాన్ తె సైతే ఏ డ్రామా హువా హువాహి జన్త ఇంకె చెల్లని హియసి బాబా చెప్తున్నారు నాకెవరికి ఎవరి మీద ఎవగింపు ఉంటుందో ఏంటి శివ్ బాబా వచ్చినప్పుడు నాకు తెలుసు అందరు ప్రతితులై ఉన్నారు కదా ఆల్రెడీ అది కూడా వాళ్ళు ఏం తప్పలేదు డామాలో ఉంది వాళ్ళ నడబడికే నాకు తెలుసు వీళ్ళని నడవడికే ఇంత అని నేను ఎప్పుడు ఏవగింపు పెట్టుకోను కదా మరి బాబా తర్వాత స్టేజ్ టీచర్ అక్కడు టీచర్ అక్కలు కూడా ఎవరితో కూడా को बाबा। पान, पान कितना मले चुका है जो आता वो काते आहार पानी मुरखी गए नोट की तेस्तू उ दू प्यारी हमको भी बहुत प्यारी है जीवित अंदर की प्रियमी कदा जानते हैं हमको बाबा से वर्षा जन्म अटूं ఏ జీవితంలో ఉంటే బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం అని మనకి ఇంకా అప్రీయం అనిపిస్తుంది సంగమేగే జీవితం యోగం ఏదేనేసే తుమారి ఆయుపడిగి వికరం కం జీవించిన నాడు ఈ జీవితం దొరికింది ఇది ఒక అదృష్టం పురుషార్థం చేసుకునే భాగ్యం దొరికింది ఈ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు ఏం చేసుకోవాలి బాబా స్మృతిలో ఎక్కువగా ఉండండి మీ ఆయుష్ కూడా పెరిగి పెరుగుతుంది వికర్మలు ఉన్నాయి కదా అనేక జన్మ అది మెయిన్ अभी कर्म तू उ भविष्य जन्मों के लिए आयु बड़ी हो जाएगी पुरुषार्थ अभी का है जिसे फिर प्रारब्ध बनते भविष्य का जन्म कोई आयुष पेगी उ पुरुष दीन तो मन प्रारब्ध भविष्य को योग बल से हम हेल्दी बनते ज्ञान से हेल्थ है योग बल तो हेल्थी तैयार हो ज्ञा तो हेल्थी तैयार हो నిజంగా యోగా బలంతో సతీగంత రైతాయి అయితే హెల్దీగా ఉంటాం కానీ ఈ జన్మలో కూడా మనకి అనారోగ్యం వస్తుంది వ్యాధులు వస్తాయి కానీ దాని కాన్షియస్ మనకి తెలియకుండానే అది క్రాస్ అయిపోవడం మన ఫేస్ లో కూడా అది రాకుండా ఆ స్టేజ్ అనేది నిరోగిగా ఉన్నట్టే లెక్క కాబట్టి ఇప్పుడు కూడా హెల్త్ మంది చెప్ అందరితో పోల్చుకుంటే చాలా మంచిగా ఉన్నామన్నట్టు బైట ప్రపంచంతో తడుచుంటుంది ఇలా యోగ బలంతో హెల్ది జ్ఞానంతో బెల్దిగతారవుతున్నాము ఆరోగ్యం ఐశ్వర్యం ఉంటే సుఖమండి అంటారు జీవితంలో sirf మేరేతే హెరేతేని తో బి సుఖని दे सकता ऐसे बहुत राजाएं बड़े-बड़े शौकर्िए परंतु लंघड़े बीमार उनको कहा जाता है से विकर्ण किए जिसका फल मिले आए చాలా ఐశ్వర్యం ఉంది భోగభాగ్యాలు కానీ ఆరోగ్యం లేదు అంటే కూడా సుఖం ఉండదు కదా అలా చాలా మంది రాజుల్ని కూడా చూసే పెద్ద పెద్ద డబ్బు ఉన్నవాళ్ళు కానీ కుంటుకొని నడవాల్సిన పరిస్థితి రోగి అయి ఉన్న పరిస్థితి అంటే ఎన్నో విక్రమాలు చేసుకొని ఉంటారు దాని ఫలాన్ని అలా అనుభవిస్తున్నారు బాప్ తుకోతో బాతి అసని బాహా జానసే యహకా ఎహారే జాయ్ ఏదో నెయ్యి హోనా చెయ్యేనా బాబా చాలా విషయాలు మనకు అర్థం చేయించడం కోసం మనకి రియలైజ్ చేయించడం కోసం ఎన్నెన్నో చెప్తారు పాయింట్స్ విన్నవి బుద్ధికి తగిలేక ఇంప్లిమెంట్ చెయ్యాలి బయటకెళ్ళక ఇక్కడ దిగే ఉండిపోయింది అన్న అలా ఉండకూడదు అన్నారు బాబా ధారణ కర్ణియే ఆడి కొంచెం యాజ్ నా పడి అచ్చ శివ్ బాబాకు యాజ్ కర్రో అందరు బడి గుప్త మహిమ కర్ణియే ధారణ చేసుకోవాలి విన్నాము అంటే సరే కొద్ది మంది బుద్ధిడల్ గా ఉంటుంది చదువు లేదు లేదా లౌకికతలో అలా చాలా రోజులు బట్టి లౌకికత అనేది పోయి ఇది అర్థం కాదు కొంతమందికి ఎంత వింటున్నా సరే ఇంకేమి అర్థమైన అర్థం అయినా గుర్తు వచ్చినా రాకపోయినా వేరే విషయాలు శివ బాబా అయితే జ్ఞాపకం చేసుకోండి అంటారు బాబా లోపల నుండి చాలా గుప్తంగా మహిమ చేస్తూ ఉండాలి బాబా అని మనం లోపల లోపలే बाबा ये मन चित्त में भी नहीं था कि आप आकर पढ़ाएंगे ये बात कोई शास्त्र में भी नहीं है कि निराकार परम पिता परमात्मा पढ़ाते हैं बाबा अब हम जान गए बाप के बदले कृष्ण का नाम डालने से गीता खंडन हो गए कृष्ण के तो चरित्र हो ना सके एम डाली बाबा तो मन एम महिमा चाहिए बाबा ना मनस ला चित्त ली ले चदार అలాంటివి ఎంత గొప్ప ప్రాప్తి నాకు ఇచ్చారు నిన్ను నేను తెలుసుకున్నాను బాబా వదిలిపెట్టను ఇంకా అని అల్లా బాబా మహిమ చేస్తూ మాట్లాడాలి కృష్ణుడి పేరు వేసేయడం వల్ల అక్కడ గీత ఖండింపబడింది వాస్తవానికి కృష్ణ చరిత్ర కాదు సృష్టి అంతా మార్చే చరిత్ర శివ్ బాబాది హే సంఘం కా శాస్త్రంలోని బాపర్మే దిక్కాది సంగమే గల వచ్చి వినిపిస్తున్నారు శివబాబా బాబా గీత జ్ఞానం వాళ్ళు ద్వాపరీగా వినిపించినట్టు చూపించేశారు శాస్త్రాల్లో బాప్ కేడ్సబ్ బాత్ ఇంకో చోటు పడాయి పది ధ్యానం రకం ద్వాపరీ ఒకవేళ గీత వినిపించుంటే కలిగి కలియుగల ధర్మంతో కూడా రాజ్యం రావాలి కదా నెక్స్ట్ కానీ ఇంకొద్దిగా ద్వాపరీగాలు ఉన్న ధర్మం కూడా మిగలకుండా పోయింది కదా అంటే శివ్ బాబా వినిపిస్తారు కృష్ణుడు కాదు అది కూడా కలియుగ ఎప్పుడైతే పూర్తి ఆ ధర్మం ఉందో అప్పుడు వచ్చి సంగమీయుగంలో వినిపిస్తే నెక్స్ట్ సత్యగం ధర్మంతో కూడిన రాజ్యం వచ్చింది కాబట్టి గీతాయుగం ఇది ద్వాపరయుగం కాదు బాబా చెప్తున్నారు పిల్లలారా ఇంకా వేరే విషయాలన్నీ వదిలిపెట్టండి ఒక్క బాబా చెప్పే చదువుపైన ఎక్కువ ఇంట్రెస్ట్ శ్రద్ధ పెట్టాలి మీరు బాకీ ఆడినది ఎప్పుడై మీరు మస్తున్నారు ఏదో టైం వేస్ట్ పోజాయుగం బాబా స్మృతి లేకపోతే చదువులో నిమగ్నమే లేకపోతే టైమ్ వేస్ట్ అయిపోతుంది మీది అని చెప్తున్నారు బాబా తుమారా టైం మోస్ట్ వాల్యూబుల్ ఇస్ వేస్ట్ నీ కన్నా చెయ్యి శరీర నిర్వాహపడతారు బాకీ ఫాల్పుఖ్యాలతో మీ టైం నెయ్యి గవానా చేయం మీ టైం చాలా విలువైనది దీన్ని వేస్ట్ చేసుకోకండి శరీర నిర్వహణ చేసుకోండి అని అనవసరమైన విషయాల్లో టైం వేస్ట్ చేయకండి అన్నారు బాబా తుమారా సెకండ్ సెకండ్ ఇరేజెస్ వాల్యూపులే బాకీతే మన్ మనోబాబా వహిట్ టైం ఫైవ్ వాళ్ళ బిట్ టైం వేస్ట్ చేస్తాయి బాబా చెప్తున్నారు ఒక్కొక్క సెకండ్ వజ్ర సమానమైన విలువైనది మీకోసము కాబట్టి ఏది టైం దొరుకుతుందో అది మన్ మనోభావ స్థితిలో ఉండండి బాబా స్మృతి చేసుకోవటంలో సఫలం చేసుకోండి ఆ టైమే ఎన్ని క్షణాలు మీరు బాబా స్మృతిలో ఉంటారు అదే సఫలమైనట్టు మీ జీవితంలో బాబా స్మృతి లేని క్షణాలన్నీ వేస్ట్ అయినట్టే అని చెప్తున్నారు బాబా చాట్ రక్కి హక్తనా సమయం వేస్ట్ గవాతే ఈ రకంగా ఆలోచించుకుంటే బాబా స్మృతి లేకుండా గడిచిపోయిన క్షణాలు ఎన్ని ఉంటున్నాయి రోజు మొత్తంలో ఎంత టైం అలా వేస్ట్ అయిపోతుంది అనేది చాట్ రోజు చెక్ చేసుకోండి అని చెప్తున్నారు బాబా అక్షరి కల్ప్ జీవన్ ఆధాకల్ జీవన్ బందే సత ప్రధాన్ సత రజత మ్యాయ పిర జీవన్ మక్త హే అక్షరము ఒకటే పదము ఒకటే బాబా వినిపిస్తున్నారు నేను జ్ఞానం యొక్క సారం మన్ మన భవ నన్ను స్మృతి చెయ్యండి అని అర్ధకల్పం జీవన్ ముక్తిలో ఉండే మీరే మళ్ళీ జీవన బంధంలో వచ్చారు కదా ప్రధానం నుండి సతో రజో తము తమోలో బంధన అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తమో నుండి ప్రధానంకి వెళ్తున్నాం జీవన్ముక్తిలోకి వెళ్ళిపోతున్నాము బనానే వాళ్ళ బా పేసుకు జీవన్ముక్తి మిగిలి జీవన్ముక్తులుగా తయారు చేసేవారు బాబాయి అందరికి దొరుకుతుంది జీవన్ముక్తి అప్పుడే అప్పుడు ధర్మ అనుసారి పెళ్లి పెళ్లి సుఖ దిక్కింగి పెరుగుతూ జీవన్ ముక్తి అంటే ఏంటి వాళ్ళ వాళ్ళ ధర్మంలో ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు సత్యంగా వచ్చారు అందరూ కానీ మొదటి జన్మల సుఖం చూస్తారు తర్వాత దుఃఖంలోకి వస్తారు కాబట్టి ఫ్రెష్ గా ఆత్మ దిగిన వెంటనే ఏదైతే సుఖం అనుభవిస్తారు అది జీవన్ ముక్తి కాకపోతే తక్కువ టైం ఉంటది కొంతమందికి సగం జన్మ ఉంటది కొంతమందికి ఒక జన్మ ఉండొచ్చు అలా ఉంటది వాళ్ళది మనకి అలా కాదు కదా ఇరవై జన్మ జీవన ముక్త స్థితి ఉంటుంది నయ్యి జో పెళ్లి అతి ఓ సుఖ భోక్తి కొయికి మహిమ నీకల్తీ కి ఇంక నెయ్యి సోలోనేకే కారణం తాకత్రేతి కొత్త ఆత్మలు పరిధామం నుండి దిగిన వెంటనే సుఖం అనుభవిస్తారు కొంతమందికి అయితే మహిమ ప్రారంభం అవుతుంది వాళ్ళ మొదటి జన్మలోనే కొత్త ఆత్మ అవడం వల్ల ఆశక్తి అనేది వాళ్ళలో ఉంటుంది అనమాట కానీ ఆ ఒక్క జన్మ రెండు జన్మలు వాళ్ళు తీసుకునే జన్మలు ఎక్కువ ఉంటే అందులో రెండు జన్మలు తక్కువ జన్మలు ఉంటే లాస్ట్ లో ఉంటే ఒక జన్మ ఇంకా లాస్ట్ లో వస్తే ఆ జన్మ కూడా ఆ సుఖం అనుభవిస్తే తర్వాత ఒక్కసారి టర్న్ అయిపోయి దుఃఖంలాగదనమాట ఆ సుఖం అనుభవించిన ఆ టైం ని జీవన్ ముక్తి స్థితి అంటారు వాళ్ళది తుమారి అందరు ఖుషికి బాజీ చెయ్యి బాబు దాదాకి సా నయ్యి రచన హోరేమి మనసులో ఖుషి యొక్క బాజా మోగుతూ ఉండాలి ఎందుకు బాబ్ దాదా ఎదురుగా కూర్చున్నాము ఇప్పుడు కొత్త రచన నడుస్తుంది బాబా కొత్త రచన తయారు చేస్తున్నారు అని ఈ నష్టాలు ఈ ఖుషీలో ఉండాలి తుమారి ఈ సమయకి మహిమ సతీశీ బహుత్ బడి జగదంబ దేవియ సంగమీతి బ్రాహ్మణ్ ఈ సమయంలో మీ మహిమ సతీగల్లో కంటే కూడా చాలా గొప్పది జగదంబ చూడండి ఇంకా కొంతమంది దేవీల మహిమ కాళీ అని సరస్వతి అని అంబ అని వీళ్ళందరిది సంగమీ గల్లో ఉన్న రూపమే సతీగల్లో అలాగేమి ఆయుధాలు అలంకారాలు పట్టుకొని ఉండరు అనమాట చేతిలోని ఎనిమిది భుజాలు అది సంగమ యొక్క రూపమే కదా అష్టశక్తులు సంపాదిస్తున్నాం యోగం జ్ఞానం యొక్క శక్తి తుమ్ జాంతే అభిహం బ్రాహ్మణి హే పేరు దేవత పూజనీ లాయక్ బెంగి ఫే తుమారి యాదగారు మందిర్ బంజాతే మీరు ఇప్పుడు తెలుసుకున్నారు కదా బ్రాహ్మణులు మేమే తర్వాత జన్మలో దేవతలుగా పూజనీయులుగా తయారైపోతాం తర్వాత మనస్మృతి చిహ్నాన్ని మందిరాలు కట్టుకుంటారు చైతన్య దేవి అబంతి గోపొచ్చాడు హే వంసి పూజ ఈ దేవి కలిసి బని మీరు చైతన్య దేవీలు అవుతున్నారు అయితే జడమైన వారు జడమైన మూర్తులు పెట్టి పూజిస్తున్నారు వాళ్ళు అడగండి ఈ దేవి ఎలా తయారయ్యారు దేవిలాగా మీకు తెలుసా అని అడగండి అగర్ కొరీతో సంజా హంస బ్రాహ్మణ్ పేరు హంస దేవత అంతే తుమ్మ చైతన్యమేవో తుమ్ బతలతో ఏ నాలెడ్జ్ తనే ఫస్ట్ క్లాస్ ఎవ్వరం స్థాపన కర్రే బాబా చెప్తున్నారు ఎవరైనా మీరు ప్రశ్న అడిగేక మాట్లాడడం మొదలు పెడితే వాళ్ళకి చెప్పండి మనమే ఒకప్పుడు బ్రాహ్మణులుగా ఉండే వాళ్ళము పురుషార్థం చేసి దేవతలు అయ్యాము మేము ఇలా తయారవుతున్నాము ఇప్పుడు దేవతలు అవుతున్నాం బ్రాహ్మణులు అయ్యాం దానికోసం మీరు కూడా అలవచాల అల జ్ఞానం చపండి మీరైతే చైతన్యంగా ఇప్పుడు ఉన్నారు మహిమ పొందే వారేగా బాబా చెప్తున్నారు ఈ జ్ఞానం ఎంత పశ్రసైనది నిజంగా స్థాపన అనేది చేసుకుంటున్నారు మీరు బచ్చేకైతే బాబా లక్ష్మీ నారాయణసే కం పద ਨਹੀਂ लेंगे हम तो पूरा वर्षा लेंगे ये स्कूल ही ऐसा है सब कहेंगे हमारे प्राचीन राज्य योग सीखने के लिए योग से देवी देवता बनते अभी तो शूद्र से ब्राह्मण बने फिर ब्राह्मण से देवता బంధి బాబా చెప్తున్నారు పిల్లలు అంటారంట లక్ష్మీనారాయణ పోస్టే తీసుకుంటాం తక్కువ మాకెందుకు అంతకన్నా తక్కువ వద్దు అంటారంట మేమైతే పూర్తిగా వారసత్వం తీసుకొని తీరుతాం దానికి ఎంత కష్టమైన ఎంత సహించాల్సి వచ్చిన ఎంత కింద పైన అయినా కానీ తట్టుకుంటాం నిలబడతాం మీ పిల్లలుగా ఉంటాం పూర్తి వారసత్వం తీసుకుంటాం అంటారంట కొంతమంది పిల్లలు ఈ స్కూలే అలాంటిది ఇంత గొప్ప పదవి ఇచ్చే స్కూల్ అన్నారు బాబా అందరు కూడా అంటారు కదా ప్రాచీన రాజయోగం నేర్చుకుంటే వచ్చే బాబా దగ్గర ఈ యోగమే ఎలాంటిది ప్రాచీన రాజయోగం బాబా నేర్పించింది దీనితో దేవీ దేవతలుగా తయారైపోతారు ఇప్పుడు శుద్ర నుండి బ్రాహ్మణులుగా అయ్యా బ్రాహ్మణుల నుండి మళ్ళీ మనమే దేవతలుగా తయారవుతాం మూడు బాతి యాదికి యాదిమే మాయ విజ్ఞాత ముఖ్యమైనది బాబా స్మృతి స్మృతిలోనే మాయ మీకు నమ్మేస్తూ ఉంటుంది తుమ్ము బహు కోషిష్ కరెండి ఫిర్బి బుద్ధి కానకాచరి చే మీరు చాలా ప్రయత్నిస్తారు బాబా స్మృతిలో ఉండాలని అయినా బుద్ధి ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది ఎంతో తప్పంతా చూకూర్చొని బాబా జ్ఞాపకం చేస్తుంటారు కొద్దిగా సేపు అయ్యి మనకు తెలియకుండానే బుద్ధి ఎక్కడికి ఎక్కడికి వెళ్ళిపోతూ ఉంటది అయినా పట్టుకొని మళ్ళీ కళ్ళు మూసుకొని కొంచెం ఏకాగ్రత తెచ్చుకొని మళ్ళీ దాన్ని ఏం చేయాలి తెచ్చి కూర్చో అలా దాన్ని అల్వా చేయించండి ఎందుకంటే ఆ ఇప్పుడు చూడండి ఒక ఆవు మనం అనుకోండి మనం ఇంకో కొత్త ఇంటికి ఇచ్చినప్పుడు దానికి అలవాటు ఎక్కడ ఉందో అక్కడికి ముందు వెళ్ళిపోద్ది ఎవరికైతే మనం ఇచ్చి ఆ ఇంటికి వెళ్ళాలి కదా అది కొత్త ఇండ్లు ఎక్కడైతే దానికి తయారైందో కానీ ఆ యజమానితో అలవాటు కాని అంతవరకు అది పాత అలాగా మాయా రాజ్యంలో పెరిగి పెరిగి మనం మాయా ప్రపంచంలో రోజు ఇప్పుడు కూడా మాయా ప్రపంచంలో రోజంతా బయట ఉంటాం కదా అటు వెళ్ళిపోతూ ఉంటది బుద్ధి మళ్ళీ దాన్ని తెచ్చి ఇక్కడ కడుతూ ఉండాలి కూర్చోపెట్టాలి ఇక్కడ నీ యజమాని అక్కడ కాదు ఇప్పుడు ప్రపంచం మారిపోయింది నీది అది కాదు ఇది అని చెప్పి దాన్ని మనం కట్టి కూర్చోపెడుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా చేస్తూ చేస్తూ రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు అలాగా అలాగ నీ వదిలికూడదు మనం యోగం కుదరట్లేదని కూర్చోడం మానే కాకుండా కూర్చొని కాస్త కళ్ళు మూసుకొని అయినా ఏకాగ్రత తెచ్చుకొని దృశ్యాన్ని పట్టుకొని దానిలో లీనమయ్యే ప్రయత్నం చేస్తూ రెండు రోజులు అవుతుంది నాలుగు రోజులు అవుతుంది వారం రోజులు కష్టం అవుతుంది కూర్చుంటూ కూర్చుంటూ ఒక రోజుకి చాలా దానిలో మజా వస్తుంది అనమాట అమ్మయ్య ఇప్పుడు చాలా నా స్థితి అనిపిస్తుంది ఇందులోనే అంత శ్రమ ఉంది ఇస్మేహి సరి మేనత్ ఆ స్థితి తెచ్చుకోవటంలోనే శ్రమ ఉంది అని చెప్తున్నారు బాబా అచ్చా मीठे मीठे सिक्के दे बच्चों प्रति माँ पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते धारणा के लिए मुख्य सर फर्स्ट पॉइंट बाप समान सुखदाता बनना है बाबा समान सुखदाता का तरह वाली मनसा वाचा कर्मणा किसी को भी दुख नहीं देना है मनसा वाचा कर्मणा एवर की दुखम इवकूड सुखदाता का वाली अंटे సదా శాంతి చిత్ హర్షిత్ముఖ ఎట్టి పరిస్థితిలో కూడా సదా శాంత చిత్తుగా హర్షిత ముఖిగా ఉండాలి రియాక్ట్ అవ్వకూడదు ఎవరి నడవడికకు ఎవరి వ్యవహారాన్ని చూసి ఎవరి ఆలోచన విధానాన్ని చూసి సరే ఎవరి ప్రాప్తి కాదు ఎవరి పద పది తయారు చేసుకుంటారు నేను ఎందుకు నా మైండ్ నేను డిస్టర్బ్ చేసుకోకూడదు నా మైండ్ నేను పొల్యూట్ చేసుకోకూడదు వాళ్ళ మీద కూడా వాళ్ళ పట్ల ఉన్న భావాన్ని కూడా నేను పొల్యూట్ చేసుకోడు మంచి భావన అది నేను నిలబెట్టుకుని వెళ్ళిపోతాను కానీ ముఖిగా సదాశాంతి చిత్తంగా ఉండడము అభ్యాసం చేయాలి మనం సుఖదాత కావడానికి ఇవి ప్రాక్టీస్ చేయాలన్నమాట సెకండ్ పాయింట్ వాళ్ళతో కేలతో మీరు టైం వేస్ట్ అయ్యి కదా బాక్కి అన్ బాక్కి అందరిసే మహిమ కర్ణి అనవసరమైన వ్యర్థ విషయాల్లో టైం వేస్ట్ చేయకూడదు మనసు లోపల నుండి బాబా యొక్క మహిమ చేయాలి టైం దొరికినప్పుడల్లా కూర్చొని మనసులో బరిదాన్ శ్రేష్ఠ మత ప్రమాణ హర్ కర్మ కర్మయోగి కర్మ కర్ణే వాళ్ళే కర్మ బంధన్ ముక్త భవ శ్రేష్ఠ మతం అంటే శ్రీ మతం అనుసారం ప్రతి కర్మ కర్మయోగిగా చేసేటటువంటి కర్మ బంధన్ ముక్తులుగా కండి జో బత శ్రేష్ఠ మొత్త ప్రమాణహార కర్మ కర్తీ బేదీ రూహాని నశమే రైతే ఓ కర్మకర్తే కర్మకి బంధన్ నహి ప్యారే రైతే ఏ పిల్లలైతే బాబాయ్య శ్రేష్ఠ మతం శ్రీ మతం అనుసారం ప్రతి కర్మ చేస్తూ అనంతమైన ఆత్మిక నశాలనే ఉంటారు వాళ్ళు కర్మ చేస్తూ కూడా బంధనలోకి రారు అతీతంగా మరియు ప్రియముగా ఉంటారు कर्मयोगी बनकर कर्म करने से उनके पास दुख की लेह नहीं आ सकती कर्मयोग कर्म चल दर्म ओका रिजल्ट ऐख अल वाल दिखे दीवाली लेकिन इंकेदो इंकेद కానీ అతి వాళ్ళ మీద ప్రభావాన్ని చూపించరు ఎవరు కర్మయోగి కర్మ చేసేవాళ్ళు వేసద నారి పేరే వాళ్ళు సదా అతీతంగా ప్రియముగా ఉంటారు పోయివి కర్మక బంధ నే అప్పుని ఊర్కించిన ఈ సత్తా ఏ కర్మ బంధన తన వైపు లాగదు వాళ్ళని సదా మాలిక ఒకరు కర్మ కదా సదా వాళ్ళ మీద వాళ్ళు ఇంద్రియాల పైన మాలికుడుగా ఉంటూ కర్మ చేయించే స్టేజ్ లో ఉంటారు వాళ్ళు ఇసలు ముక్త స్థితికి అనుభవం అవుతాయి అందుకే వాళ్ళకి ఏ కర్మలు ఏ పరిస్థితులు ఏది కూడా ఒక బంధన పడింది అన్నట్టు ఉండదు ముక్త స్థితిని అనుభవం చేస్తారు వాళ్ళు ఏ ఆత్మ స్వయం బి సదా ఖుషి లేతే బి ఖుషీ ఇలాంటి ఆత్మలు స్వయం కూడా సదా ఖుషీగా ఉంటారు మరి ఇతరులకు కూడా ఖుషి ఇస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా అలా తేలిక స్థితి మనలో వచ్చేస్తే నేను అరే స్థితి కర్మ చేస్తూ బిజీగా ఉంటూ కర్మ బంధంలో ఉండట్లేదు మనం చేయాల్సింది చేస్తున్నాం తేలికగా ఉంటున్నాం ఆ స్టేజ్ లోకి వచ్చేస్తే మీ చుట్టూ ఖుషి యొక్క వాతావరణం ఉంటది అంటున్నారు బాబా మీరు సదా ఖుషిలో ఉంటారు తేలిగా ఖుషిగా ఇతరులకు కూడా ఖుషి అనుభవం అవుతుంది మీ దగ్గర వచ్చే వరకు స్లోగన్ అనుభవంకి అథారిటీ ఒక మీ దూకాన్ని హీ ఖాయి అనుభవాల యొక్క అథారిటీగా తయారైన తయారైపోయినట్లయితే ఎప్పుడు మోసపో మాయతో మనం అనుభవాలు యొక్క అథారిటీగా తయారైపోతే ఎప్పుడు మోసం కొంతమందికి ఎలా ఉంటదంటే పరిస్థితి వెనుక పరిస్థితి పరిస్థితి వెనుక పరిస్థితి పరిస్థితి వెనుక పరిస్థితి వస్తూ ఉంటది బాబా చెప్తారు లాస్ట్ వరకు వస్తుంది కానీ అందరికీ వస్తుంది పరిస్థితి వెనుక పరిస్థితి ఎలా చివరి వరకు పరిస్థితులు ఉంటాయి ఇది నియమము ఇక్కడ అని బాబా చెప్పారు కదా పరిస్థితి రాదు అనుకోండి కానీ కొంతమంది స్టేజ్ ఎలా ఉంటదంటే పరిస్థితులు నువ్వు వస్తున్న కొద్దీ వస్తున్న కొద్దీ డౌన్ అవుతూ డౌన్ అయిపోతూ ఉంటారు వాళ్ళు కొంతమంది ఎలా ఉంటదంటే ఆ పరిస్థితి కూడా ఒకే పరిస్థితి కాదు వెరైటీ 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 మార్పు చేసుకుని చేర్చుకొని వస్తుంది దాని రూపాన్ని ఒకసారి పరిస్థితి వచ్చింది దాంతో ఒక అనుభవం తెచ్చుకున్నాం రెండోసారి పరిస్థితి వచ్చేటప్పటికి ఇంకొద్దిగా మనం మంచిగా దాన్ని సాధించాం కానీ దాని నుండి మళ్ళీ ఇంకోటి నేర్చుకున్నాం అనుభవి అయిపోయాం ఒక మెట్టు పైకి వెళ్ళిపోతున్నాం ఆ అనుభవి యొక్క అథారిటీ పెరిగిపోతూ ఉండాలి అప్పుడు ఆ నెక్స్ట్ వచ్చే పరిస్థితిలో నిలబడతాం అవసరం లేకపోతే ఏమవుతుంది ప్రతిసారి మోసపోతూనే ఉంటారు పరిస్థితులు వచ్చాయి దెబ్బలు తిన్నారు కానీ అనుభవం పెంచుకోలేదు అబిలిటీస్ పెంచుకోలేదు వాళ్ళు ఏమవుతారు మోసపోతారు ఎవరైతే పరిస్థితి యొక్క దెబ్బలు తిని అర్హతలు పెంచుకుంటారో లోపల అనుభవం పెరిగిపోతుంది అనుభవం పెరిగిపోతూ ఉంటే మాయ వైపు మనం చూసేది లేదు మాయ కూడా మన వైపు చూసేది లేదు మోసపోమన్నమాట కాబట్టి అనుభవాలు యొక్క అథారిటీగా తయారైపోయినట్లయితే ఎప్పుడు కూడా మోసపోరు బాబా ఈరోజు ముఖ్యంగా ధనవంతుల ధనవంత మట్టిలో కలిసిపోయేది ఇది సత్యమైన సంపాదన కాదు బాబాని మీరు క్షణ జ్ఞాపకం చేసుకుంటారే అదే మీ తోడుగా వచ్చేది మిగిలిన క్షణాలన్నీ వేస్ట్ అయినట్టే అందుకు అది సత్యమైన చాట్ చెక్ చేసుకోండి ఎంత జమ చేసుకుంటున్నామో అని బ్రాహ్మణ జన్మ చాలా గొప్ప జన్మ సేవ చేసుకునే భాగ్యం ఈ ఒక్క జన్మలనే ఉంది ప్రజా సేవ పబ్లిక్ సేవ చేస్తారు దేవతలకి భాగ్యం లేదు పరమాత్మ కూడా వారితో ఉండరు ఇక్కడ సేవ చేయడం అంటే ఏంటి పరమాత్మతో కలిసి జీరోతో కలిసి హీరో అయి పార్ట్ ప్లే చేయడం మనం ఇప్పుడు ఎవరైనా ఒక ప్రైమ్ మినిస్టరే వచ్చేసి నేను ఈ విశాఖపట్నంలో కొన్ని నా ప్రాజెక్ట్స్ చేయాలి నీ సపోర్ట్ నాకు కావాలి అని అడిగారు అనుకోండి మిమ్మల్ని నువ్వు నా తోడులో ఉండాలి ప్రతి క్షణము నన్ను అనుసరిస్తూ ఉండాలి అని చెప్తే మీరు ఎంత గర్వంగా ఫీల్ అవుతారు ఇచ్చిన ఇవ్వకపోయినా కూడా మీకు పొజిషన్ చాలా అనిపిస్తుంది కదా ఇలా కూడా ఆలోచించరు ప్రైమ్ మినిస్టర్ నాకు ఈ ప్రాజెక్ట్ ఇచ్చారు కాబట్టి నాకు ఏమైనా కోటి రూపాయలు ఇస్తారా అర కోటి ఇస్తారా ఇరవై లక్షలు ఇస్తారా అలాగైతే చేస్తాను అలా కూడా మీరు ఆలోచించరు ప్రైమ్ కి పక్కన నేను ఉండడం చాలు నా జన్మ ధన్యమైపోయింది అనుకుంటారు కదా ఆయన స్వయంగా అడగడము ఆయనకి నేను సపోర్ట్ ఇచ్చే అదృష్టంగా దొరకడం అనుకుంటారు అంత నష్ట ఉంటుంది దానిలో మరి ఇక్కడ భగవంతుడు పాత్ర నడుస్తుంది ఇప్పుడు సంగమీయాల అంత డ్రామాలో ఆత్మిక సేవాధారిగా మనం బ్రాహ్మణులు ఆత్మిక సేవాధారిగా తయారై ఉండడం అనేక మందికి బాబా పరిచయం బాబా పిల్లలుగా తయారు చేసి బాబాతో మిలనం చేయించటం అనేది ఇది తక్కువ భాగ్యం కాదు స్వయం భగవంతులతో కలిసి పార్ట్ ప్లే చేసే అదృశ్యం ఆయన వచ్చి మనకు అడుగుతున్నారు నీ సపోర్ట్ ఆ సతీగం వచ్చేసే వరకు ఆ నారాయణుడు సింహాసనం మీద కూర్చునే వరకు నువ్వు నాకు నన్ను ఫాలో చేస్తూ నేనేం చెప్తే అది వింటూ అలా నడుస్తూ కష్టం ఉన్నా కొంచెం నువ్వు కొంచెం నా కోసం కష్టపడాలి అని బాబా అడుగుతున్నారు అంటే ఇది ఎంత అదృష్టమైన జన్మం అన్నది స్వయం భగవంతునికి గా అండగా నిలబడి మనం అతడే మన అండ కానీ మనం కూడా అతనికి బాబా చెప్తారు కదా పిల్లలు లేకుండా నేను ఏం చేయలేను అని అందుకని అలాంటి సపోర్ట్ గా నేను నిలబడి బ్రాహ్మణ జన్మలో ధన్యం చేసుకోవాలి అది మనం ఉపయోగించుకోవాలి జన్మని ఇంకెవరికి అదృష్టం దొరకదు దేవతలు సేవ చేయరు అక్కడ బాబా కూడా దొరకరు వాళ్ళకి కేవలం ఇప్పుడు చేసుకున్నది అక్కడ కూర్చొని అనుభవిస్తారు అక్కడ అంతే ఇంకా బాబా ఈరోజు సుఖదాత్ అయి ఉండండి అందులో కూడా టీచర్ అక్కే ఈ పాయింట్ మీద ఎక్కువ గమనికి పెట్టండి అని చెప్తున్నారు బాబా ఎవరేం అనేసినా కూడా మీరు రియాక్ట్ అవ్వకుండా శాంతిగా హర్షితముఖిగానే ఉండండి ఎవరి ప్రాప్తి ఎవరి కర్మ వాళ్ళది ఉంటది కదా ఇప్పుడు నేను రియాక్ట్ అవ్వడం వల్ల వాళ్ళు మారిపోతారని చెప్పలేను కదా ఇంకా నేను రియాక్ట్ అవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ కర్మని కూడా నేను పంచుకునేదాన్ని అయిపోతాను వాళ్ళ కర్మ వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళ రికార్డు వాళ్ళు తయారు చేసుకున్నారు కానీ నేను నేను రియాక్ట్ అయిన నేను మొండిగా నేను కోపంగా నేను నాలుగు మాటలు అని అలా ఉంటే ఏమవుతుందంటే నాది రికార్డ్ పాడవుతుంది కదా అప్పుడు నాది వాళ్ళతో పాటు నేను దాన్ని కొంచెం నేను కూడా తీసుకొని పంచుకున్నట్టు అవుతుంది అనమాట అందుకని సుఖదాతగా తయారవడానికి ఇవన్నీ గమనిగా పెట్టుకుని మనసు వాచకర్మలు ఎవరికి దుఃఖం ఇవ్వదు సుఖ శాంత చిత్తగా ముఖిగా ఉండండి అన్నారు బాబా వ్యర్థ విషయాలు మైండ్లో లేకుండా తీసేసి బాబా మహిమ ఎక్కువగా కొని ఆడడం టైం దొరికినప్పుడు అంతా కూర్చొని ఓహో బాబా ఎంత అద్భుతము నా మనసులో చిత్తలో లేని ప్రాప్తి నాకు ఇచ్చేసరి ఎంత గొప్ప వారసత్వం ఇస్తున్నారు ఇలా ఇలా మాట్లాడుతూ సమయాన్ని సఫలం చేసుకోవాలి అని చెప్తున్నారు బాబా ఇంకా శ్రీమత అనుసారం ప్రతి కర్మ చెయ్యాలి కర్మ యోగి స్థితిలో ఉంటూ చెయ్యాలి అప్పుడు ఆ కర్మ మనకి ఒక బంధనగా తారవ్వకుండా కర్మ బంధన ముక్తులుగా తయారవడం అంటే కర్మ చేస్తూ కూడా తేలిక స్థితి ఉంటది లోపల నుండి ఖుషి పెరిగిపోతూ ఉంటది అలాంటి వాళ్ళు ఎవరి మధ్య వెళ్ళినా అందరికి ఖుషియే దొరుకుతూ ఉంటది వాళ్ళు ఇతరులకు కూడా ఖుషి ఇచ్చేస్తూ ఉంటారు అలాంటి కర్మ బంధన ముక్తులుగా కండి అని చెప్తున్నారు బాబా మరి ఇది ప్రయోగం చేద్దామా మళ్ళీ రేపటి మురళి నీ వరకు ఇది ఒక హోం పెట్టుకోండి కర్మ చేస్తూ కూడా నా లోపల స్థితి ఎలా ఉంటుంది అనేది మన మీద మనం ప్రయోగం చేసుకోవాలన్నమాట ప్రతి దానిలో కూడా అనుభవాలు జమ చేసుకొని లెసన్ నేర్చుకుంటూ మనము అనుభవాలు యొక్క అథారిటీగా అయిపోతూ ఉంటే మళ్ళీ ఇంకోసారి వచ్చే మాయతో మనం మోసపోము వంశం Go by oh.